ప్రారంభ వేడుకలను నిర్వహించాలని, సంవత్సరం పొడవున విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలను కూడా వివిధ ప్రాంతాలలో నిర్వహించాలని చెప్పి విశ్వవిద్యాలయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు గడించిన విశ్వవిద్యాలయం, భారతదేశంలో 7th ఓల్డెస్ట్ యూనివర్సిటీ, సౌత్ ఇండియాలో 3rd ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంటనరీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎంతోమంది శాస్త్రవేత్తలకు, మేధావులకు, రచయితలకు, ఆచార్యులకు, దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన నాయకులకు, ఉద్యమకారులకు, విప్లవకారులకు, రాజకీయ నాయకులకు, అనేక మందికి తన ఒడిలో చదువులు నేర్పి, పాఠాలు నేర్పి భారతదేశానికి ఆణిముత్యాల లాంటి నాయకులను అందించిన విశ్వవిద్యాలయం. తెలంగాణ చరిత్రలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ యాస, భాష, జీవన సరళి, సామాజిక పరిస్థితులన్నీ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, విద్యా పరిమళాలు వెలసిల్లినాయంటే అది ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఘనత అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయ సెంటనరీ సెలబ్రేషన్స్ను చాలా ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర బడ్జెట్లోనే 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.